తిరుమలలో రేపు రథసప్తమి వేడుకలు జరగనున్నాయి. రథసప్తమి వేడుకల కోసం అన్ని ఏర్పాట్లు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఒకే రోజు 7 వాహనాలపై మలయప్ప స్వామివారు దర్శనమివ్వనున్నారు. ఉదయం 5:30 సూర్యప్రభ వాహనంతో శ్రీవారి వాహన సేవలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9:00 చిన్నశేష వాహనం, 11:00 గరుడ వాహనం, మధ్యాహ్నం 1:00 హనుమంత వాహనం, 2:00 చక్రస్నానం, సాయంత్రం 4:00 కల్పవృక్ష వాహనం, 6:00 సర్వభూపాల వాహనం, రాత్రి 8:00 చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు శ్రీవారు. మొట్టమొదటిగా సూర్యోదయ పూర్వం సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్ప స్వామివారు వేంచేసి ఉత్తరమాడ వీధిలో సూర్యోదయాన్ని తిలకించి సూర్యుడికి స్వామివారి దర్శనాన్ని ప్రసాదించిన తర్వాత ఆ వాహన సేవ పూర్తవుతుంది. తర్వాత చిన్నశేష వాహనంపై శ్రీ మలయప్ప స్వామివారు 4 తిరుగు వీధిలోక్షణం జరుపుకుంటారు. తర్వాత గరుడ వాహనంపై శ్రీ మలయప్ప స్వామివారు 4 తిరుగు వీధిలోక్షణం జరుగుతుంది. హనుమంత వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి 4 తిరుగు వీధిలోక్షణం జరుగుతుంది. ఈ 4 వాహనాలు పూర్తయిన తర్వాత మాధ్యాహ్నికంగా చక్రస్థానాన్ని వైభవంగా పుష్కరంలో ఆచరించి ఆ చక్రస్థాన మహోత్సవం పూర్తయిన తర్వాత మాధ్యాహ్నిక నివేదనలు ఆరగింపోయిన తర్వాత సాయంత్రం వాహనాలలో భాగంగా కల్పవృక్ష వాహనం పైన ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు 4 తిరుగు వీధిలోక్షణం జరుగుతుంది. ఇక 6 వాహనంగా సర్వభూపాల వాహనం పైన ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారికి విశేషంగా 4 తిరుగు వీధిలోక్షణం జరుగుతుంది. చివర 7 వాహనంగా చంద్రప్రభ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి విశేషంగా వాహన సేవ నిర్వహింపజేస్తారు. సూర్య జయంతిని పురస్కరించుకొని ఈ వేడుకలు తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా నిర్వహించబడుతుంది. రేపు రథసప్తమి సందర్భంగా సర్వదర్శనం భక్తులకు జారీ చేసే టోకెన్లు, విఐపి బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలను రద్దు చేసింది టీటీడీ. మరోవైపు ఇవాళ రేపు అడ్వాన్స్ విధానంలో వసతి గదులు కేటాయింపును కూడా రద్దు చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు. ఇవాళ టీటీడీ మొబైల్ యాప్ని విడుదల చేశారు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. ఈ మొబైల్ యాప్ ద్వారా టీటీడీకి సంబంధించిన సమగ్ర సమాచారం భక్తులకు అందుబాటులో ఉంచనుంది టీటీడీ. ఇక తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి వెలుపల క్యూ లైన్లలో వేచి ఉన్నారు భక్తులు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. శ్రీవారిని 58,379 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,950 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఉండి ఆదాయం 3,73,00,000 రూపాయలు లభించింది.